దేవుని కొరకై ఆత్మ మంటతో నుంటివా? స్త్రీ పురుషులారా, ఈనాటి అవసరత స్త్రీ పురుషులు మండుచుండుట. సహోదరులారా, ప్రసంగ వేదికపై సేవకులు అగ్నితో నుండుటయే మనకు కావలసినది. బోధకములమైన మనము చాలామందిమి ఎంత చల్లటి వ్యక్తులము. శాస్త్రీయముగా ఉండవచ్చు, భయభక్తులతో కూడిన సత్యమును బలమైన వాదముతో చతురతతో కూడిన గొప్ప సౌందర్యముగా గొప్పగా ఒప్పింపచేయు వాక్చాతుర్యముతో మనము మాట్లాడవచ్చు. మన ప్రేక్షకులు అక్కడే కూర్చుండి మన బలమైన బోధ పొగడెదరు, కానీ వారి పాపముల కొరకై పశ్చాత్తాపడరు. ఎందువలన? మనము అగ్నితో లేము. మనము మేధస్సును ఒప్పింపచేస్తున్నాము, కానీ హృదయములను కరిగించటలేదు. అగ్నితోనున్న బోధకునికి వేదికపై ఉంచండి. వెస్లీ అట్టి వ్యక్తి, విట్ఫీల్డ్ అలాంటి వాడే, చార్లెస్ జి స్పర్జన్, చార్లెస్ జి ఫిన్నీ ఆ కోవకు చెందినవాడే. అగ్నితోనున్న వ్యక్తిని ప్రసంగ వేదికపై ఉంచండి, శ్రోతలు కరిగిపోతారు. అట్టి ప్రజలు పాటల కచేరిలో కూడా మనకు అవసరము. ఈ దినములలో ఎంత అందంగా పాడేవారిని మనము కలిగి ఉన్నాము. ఎందువలన? దాదాపు దూతల వలె వారు పాడుచుందురు. వారిని పొగడుచు ప్రజలు కూర్చుంటారు, కానీ వారి పాటల ద్వారా ఎవ్వరూ మారు మనసు పొందరు. అగ్నితో మండు ఒక పురుషుణ్ణి పాడనిస్తే, అగ్నితో కాల్చున్న ఒక స్త్రీని పాడనిచ్చినట్లయితే, మంటనున్న పాఠకులకు పాడనిస్తే ఒక కార్యం జరుగుతుంది. సబ్బాతుబడి తరగతులలో మనకు కావలసింది అదియే. ఒక సబ్బాతుబడిలో బోధించుటకు మనకు ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు కావాలి. పాఠ్యాంశాన్ని వారు శ్రేష్టంగా ఎరుగుదురు. ఇటీవల సహాయకులను కూడా చదువుతారు, పాఠాన్ని అద్భుతంగా ఆసక్తికరంగా చేస్తారు. అయితే ఉపాధ్యాయులు అగ్నితో లేనందున వారి తరగతులలో ఉన్న బాల బాలికలు, స్త్రీ పురుషులు మారుమనసు పొందరు. ఓ స్త్రీ పురుషులారా, ఈ రాత్రి అన్నిటికంటే అతి ప్రాముఖ్య అవసరత ఏమనగా సేవకులు అగ్ని బాప్తిస్మం పొందుట. పెద్దలకు అగ్ని బాప్తిస్మము, అధ్యక్షులకు అగ్ని బాప్తిస్మము, పాట కచేరికి అగ్ని బాప్తిస్మము, సబ్బాతుబడి ఉపాధ్యాయులకు అగ్ని బాప్తిస్మము, వారి చేత పరిచారకులకు అగ్ని బాప్తిస్మము, సమాజంలోని స్త్రీ పురుషులకు ఆత్మ బాప్తిస్మము.